తరపుకి అసలు సరే లెక్క చేద్దాం ఒకసారి. మీరు నేను చెప్పాను కదా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. సరాసరి అన్నప్పుడు సరాసరి నుంచి లెక్క వచ్చింది కాబట్టి మనకు ఫార్ములా గుర్తుండాలి. రాశులం మొత్తం బై రాశుల సంఖ్య, అంటే ఒక మాసం అన్నాడు, ఒక మాసానికి మాసం రోజుల్లో ఎంతమంది వస్తారని అడిగాడు మనకి. ఓకేనా? సరే, ఆదివారాల్లో అంటే ఒక ఒక మాసానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి, అంటే ఆదివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఐదు ఆదివారాలు వస్తాయి అన్నమాట. ఐదు ఆదివారాలు ఎంతమంది వస్తారు? ఆదివారాల్లో సగటున 510 మంది వస్తారు అన్నమాట. ఇంటూ 510 ప్లస్ తర్వాతకి మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి ఒక మాసంలో? 30 రోజులు ఉంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ 30 రోజులు ఉంటే ఇందులో 5 రోజులు పోయినాయి, అంటే 5 రోజులు ఆదివారాలు పోయినాయి. ఇంకెన్ని ఉంటాయి మనకి? 25 ఉంటాయి, 25 ఉంటాయి కదా, 25. ఇంకా మిగతా వారాల ఎంతమంది వస్తారు? 240 మెంబర్స్ వస్తారు. 240 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా, మనకి రాసుల మొత్తం వచ్చింది. ఇప్పుడు మనకి రాసుల సంఖ్య కావాలి కాబట్టి రాసుల సంఖ్య అంటే మొత్తం ఎన్ని మాసం, అది మొత్తం ఎన్ని రోజులు? 30 రోజులు. ఒక మాసం అన్నాడు కదా, ఒక మాసం అంటే 30 రోజులు. ఓకే సరే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? 510 5 దీన్ని ఆన్సర్ చేసుకుంటే ఎంత వస్తుంది? 2550. 5500 ఐదు ఒక ఇట్లా మల్టిఫై చేసుకుంటే 2500 వస్తుంది. 2550. నెక్స్ట్ 25 240 ఇంటూ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 6000 వస్తుంది. 6000 వస్తే ఈ రెండు యాడ్ చేసుకోవాలి మనం. 6000 2500 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 8550 వస్తుంది. ఇసు 00000678 అనమాట. ఓకే, ఇట్లా మనం ఎడిషన్ చేసుకోవాలి, దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి మనం 8550 బై 30 దీన్ని కొట్టేసుకోవాలి. ఇంకా కొట్టేసుకుంటే ఈ 0 పోయింది అనుకో, 3 8855. ఓకే, ఈ 0 పోయింది కదా, ఇట్లా వేసుకున్నాం అనమాట. 3 1 3 3 2 6 3 2 6 3 2 6 ఎంత వస్తుంది? ఇంకా 2 3 వెళ్ళిపోయాను. 3 8 24 ఇంకా 1 ఉంటుంది. ఈ 5 ఇట్లా దించుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఈ 5 ఇక్కడ దించుకున్నాం కదా, ఈ 5 ఇక్కడికి వస్తుంది అనమాట. ఐ 15 అనమాట. మనకి ఎంత వచ్చింది? 283 ఆన్సర్ వచ్చింది. ఐ మూల పదిహేను. ఓకే, ఒకవేళ ఇట్లా కూడా కొట్టేసుకోవచ్చు దీన్ని. ఎట్లా అంటే 3 1 3 2 6 ఇంకా 25 ఉంటుంది. 3 8 24 ఇక్కడ ఒకటి ఉంటుంది. 3 5 15. ఒకవేళ మీకు ఎక్కాలు వచ్చు అనుకుంటే ఈ మెథడ్ బాగా పనిచేస్తుంది. అంటే నాకు లెక్కలు రావనుకుంటే ఈ మెథడ్, అంటే ఇది లాంగ్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్, మీకు ఇష్టం. మీకు ఎట్లా ఫాలో అవ్వాలనుకో అట్లా ఫాలో అవ్వచ్చు. నేను చెప్పాను కదా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ లెక్క మీద అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.